कांग्रेस మనలో ఉన్నది దయచేసి కాంగ్రెస్ లేయండి ఇవాళ అనంతపురం జిల్లాలో అదే విధంగా పుట్ట సత్యసాయి జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ కూడా అకాల వర్షాలకు నష్టపోయారు మామూలుగా అనంతపురం జిల్లా అంటే కరువు కాటకాలకు ప్రసిద్ధి కానీ ఇవాళ రివర్స్ గవర్నమెంట్ కూడా రివర్స్ లో ఉంది ప్రకృతి కూడా రివర్స్ లో ఉంది కాబట్టి వర్షాలు అధికంగా వచ్చి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు పంటలే కాదు ఆస్తులు కూడా నష్టపోయారు అనంతపురం టౌన్ లో కాలనీలే మునిగిపోయి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు సింగరమల చెరువు రెండు మాసాలైనా సరే ఇప్పటికి కూడా ఇంకా నీళ్లు బారుతా ఉన్నాయి రాకపోకలు కూడా బంద్ అయినాయి అంటే మన జిల్లాలో ఎంత తీవ్రంగా వర్షాలు వచ్చాయో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది మరి లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోతే మరి రెవెన్యూ యంత్రాంగం మరి వారికి ఏమన్నా బుద్ధి ఉందా లేదా నాకు అర్థం కావడం లే 9800 ఎకరాల్లో మాత్రమే పంట నష్టపోయారు 16,50,00,000 రూపాయలు మాత్రమే రైతులు నష్టపోయారని వాళ్ళు నివేదిక తయారు చేశారంటే వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు ఇవాళ రైతు పంట నష్టపోయాడా లేదా ఎవరినైనా చెప్తారు ఇవాళ మా వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి కూడా గ్రామాలన్నీ తిరిగారు అన్ని గ్రామాల్లో కూడా రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు పూర్తిగా పంట నష్టపోయారు కాబట్టి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాణిజ్య పంటలు నష్టపోయిన ప్రతి రైతు కూడా ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలి పండ్ల తోటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ ఒకవైపు రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అప్పులు తెచ్చుకోవడానికి ఇవాళ మీటర్లు బిగించడానికి అంగీకరించారు విద్యుత్ సంస్కరణలకు ఆమోదించి వాళ్ళ అనంతపురం జిల్లాలో రైతులందరూ కూడా మీటర్లు బిగించడానికి ముందుకొస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి మీరు నాణ్యమైన కరెంటు కోసం ఇవాళ మీటర్లు బిగిస్తామని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు మరి పక్కనే తెలంగాణ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు నాణ్యమైన కరెంటు ఇవ్వడం లేదా 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదా మరి వాళ్ళు ఎందుకు మీటర్లు బిగించడంలే కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు తాటి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడగడ్డి కోసం అన్నట్లు నువ్వు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటర్లు బిగిస్తూ ఉన్నావు తద్వారా కోట్లాది రూపాయలు ఇవాళ అందులో మేస్తూ ఉన్నావు ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అంటూ ఉన్నారు కానీ డిస్కంల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారని చెప్తున్నారు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంతో పోల్చినా సరే ఇవాళ అదనంగా ఇవాళ ఖర్చు చేస్తూ ఉన్నారు తమకు అనుకూలంగా ఉండే కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి అందులో కమిషన్లు కక్కుర్తితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పైన భారాలు మోపుతా ఉన్నాడు మీటర్లు బిగిస్తూ ఉన్నాడు మేము ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రైతులకు ఏ ఇబ్బంది జరిగినా సరే మీటర్లు పగలగొట్టే కార్యక్రమానికి నాంది పలుకుతాం ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడేందుకోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఇవాళ అనంతపురంలో ధర్నా ప్రారంభించాం రేపు 3, 4, 5 తేదీల్లో మా రాష్ట్ర పార్టీ సమావేశాలు జరుగుతాయి సమావేశాల అనంతరం రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం